నమస్కారం టిఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వారఫలాల కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి శుక్లాంబరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధియాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ మహాగణాధిపతయ నమ ఈ వారం రవి యొక్క సంచారం కుంభరాశిలో బుధుడు శనితో కూడుకొని అదేవిధంగా గురుశుక్ద్దరూ మేనరాశిలోను శుకుడు ఉచ్చలోను రాహు మేషరాశిలో కుజుడు వృషభ రాశిలో చంద్రుడి యొక్క సంచారం కర్కాటకం సింహం కన్యా తులారాశిలోనూ సంచారం చేస్తారు తదుపరి కేతు వచ్చేసేసి తులారాశిలో సంచారం చేస్తున్నాడు ఇలాంటి గ్రహస్థితి ఏ ఏ రాశుల మీద ఎలాంటి ఫలితం చూపెడుతుంది ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి మేషరాశి వారికి ఈ వారం గ్రహస్థితి చూసుకున్నట్లయితే మీ యొక్క మాటే మీకు శత్రువు అవుతుంది వాచాలత్వం అతిగా మాట్లాడటం ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని చెప్పవచ్చు ఇది మీకు కొంచెం హెచ్చరికలాగా అనిపించినా లేదంటే ఏదో వచ్చేసేసి మిమ్మల్ని బాధ పెట్టడానికి చెప్పిందిగా అనిపించినా కూడా మీరు దీన్ని కనుక చాలా జాగ్రత్తగా కనుక పాటించినట్లయితే మీకు పోయేటువంటి నష్టం చాలా తగ్గుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా కుజుడు రెండో స్థానంలో ఉండి గురుశుక్రులిద్దరూ వ్యయస్థానంలో ఉన్నారు అంతేకాకుండా వచ్చేసి ఈ చంద్రుడి యొక్క సంచారం ప్రారంభంలో చతుర్థ పంచమ షష్ఠ సప్తమాల్లో ఉన్నది కాబట్టి ఏంటంటే మీ మాట వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా మీరు రహస్యంగా భావించుకునేటువంటి విషయాలను మీరే బయట పెట్టడం వల్ల కొన్నిటి సమస్యలను మీరే కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పవచ్చు కాబట్టి మాటను అదుపులో ఉంచుకున్నట్లయితే మీరు నష్టపోవటాన్ని తగ్గించుకోవచ్చు అని చెప్పవచ్చు తదుపరి ఈ రాశి వారికి భూమి వల్ల మంచి లాభం కలుగుతుంది స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది లేదంటే దానికోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు అధిపతి ద్వితీయ స్థానంలో వృషభ స్థానంలో ఉన్నాడు వృషభం భూ సంబంధమైన రాశి అందులో కృషికి సంబంధించినటువంటి రాశి అందువల్ల వీళ్ళ కృషి ఫలిస్తుంది అని చెప్పవచ్చు భూ సంబంధ విషయాల్లో దానికి తోడుగా శుక్రుడు వేయంలో ఉన్నాడు తద్వారా వచ్చేసేసి వీరి జీవితంలో శుక్రుడు ఆడంబరాల కోసం అతిగా ఖర్చు చేయించే విధానంగా ప్రేరేపిస్తాడని చెప్పవచ్చు దాంతోపాటుగా చంద్రుడి యొక్క సంచారం షష్టమంలో ఎనిమిది తొమ్మిది తేదీల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు లేదంటే మనస్తాపాలు లేదంటే కొన్ని అనూక్ష్యమైనటువంటి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఇరుక్కునే విధంగా మిమ్మల్ని బాధ పెట్టడానికి అవకాశం అన్య వ్యక్తుల ప్రమేయం వల్ల కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు తారసపడటానికి ఆస్కారం కలుగుతుంది కాబట్టి ఇతరుల ప్రమేయాన్ని ఎంతగా నిరోధించుకుంటే అంత మంచిది అంతేకాకుండా కొంతమంది ప్రమ వ్యవహారాల్లో ఉన్న వ్యక్తులు దానివల్ల లేదంటే వచ్చేసి ఎదుటి వారిని కొంత ఇబ్బంది పెట్టడం లేదంటే వచ్చేసి వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం మీరు చేసేటువంటి ఖర్చు దుబారా ఖర్చుగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది దీని విషయంలో ఎంతైనా జాగరూకత అవసరం అని చెప్పవచ్చు ఈ వారం మీకు కలిసి వచ్చేటువంటి వర్ణం కింద చూసుకున్నట్టయితే గులాబీ వర్ణం కలిసి వస్తుంది అదేవిధంగా వచ్చేటి ఒకటి అదృష్ట సంఖ్య కింద చెప్పవచ్చు తదుపరి ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్లయితే కుజ సంబంధమైన దోషం వల్ల ఉండేటువంటి ఇబ్బందులు తొలుగుతాయని చెప్పవచ్చు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆకస్మికమైనటువంటి సంఘటనలకు ఆస్కారం కలుగుతున్నది కానీ అవి ఎంతో కొంత లాభదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి చింతించవలసిన అవసరం లేదని చెప్పవచ్చు ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు ఉద్యోగ ప్రయత్నాన్ని సాఫలీకృతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అని చెప్పవచ్చు అంటే మీ ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది తదుపరి మీకు శుక్రుడి యొక్క ఉచ్చస్థితి మీ జీవితాన్ని చాలా మంచి మార్గం వైపు అందించేలా సహాయకారవుతుందని చెప్పవచ్చు గురుశుక్ ఇద్దరూ కలిసి లాభస్థానంలో ఉండటం అలానే చంద్రుడి యొక్క సంచారం తృతీయ చతుర్థ పంచమాల్లో ఉన్నటువంటి వరకు అంటే వార ప్రారంభం నుంచి తొమ్మిదవ తేదీ వరకు మీకు అంతా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి పది పదకొండవ తేదీల్లో కొంత జాగ్రత్త అవసరం అని చెప్పవచ్చు ఈ స్థితిలో మీరు మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి జీవిత స్థిర స్థిరపడడం కోసం మీరు ప్రయత్నం చేసినట్టయితే జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు అంతేకాకుండా పెళ్లి వివాహ సంబంధమైన ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు కొంత ఆలస్యం జరుగుతుంది దాని విషయంలో కొంత ఆలస్యమైన పర్వాలేదు కానివ్వండి ఉద్యోగ ప్రయత్నాలు లేదంటే వచ్చేసి మీ జీవితాన్ని స్థిరపడటం కోసం చేసే ప్రయత్నాలు కొంత సానుకూలంగా మారటం మీ జీవితానికి కలిసి వచ్చేటువంటి అంశం అంతేకాకుండా ఎనిమిది తొమ్మిది తేదీల్లో స్పెక్యులేషన్ వల్ల మంచి లాభదాయకమైన ఫలితాలు ఉండగలుగుతాయి త్వరపడటం కంటే కొంత ఆచితూచి ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచి విశేషమైనటువంటి అనుకూలమైన ఫలితాలను కలిగించేదిగా చెప్పవచ్చు తదుపరి చంద్రుడి యొక్క సంచారంతో పాటుగా రాజ్యస్థానంలో ఉండేటువంటి గ్రహాధిక్యత రవి బుధుడు శని శుక్రుడు ఉచ్చలో ఉంటాడు రాష్ట్రాధిపతి ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఒక రకమైన మీ జీవితానికి కూడా ఉజ్వలమైనటువంటి కాంతివంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పవచ్చు అదేవిధంగా కుటుంబ జీవితం చాలా ఆహ్లాదభరితంగాను అన్యోన్యంగాను ఉండడానికి ఆస్కారం ఉంది సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు మంచి ఇనుముడిస్తాయని చెప్పవచ్చు స్పెక్యులేషన్ కూడా లాభించేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వృషభ రాశి వారికి మహోజ్వలమైనటువంటి కాలంగా ఈ యొక్క గ్రహస్థితిని విశేషంగా చెప్పుకోవచ్చు రాజ్య లాభాల్లో ఉన్నటువంటి గ్రహాలు తదుపరి చంద్రుడి యొక్క సంచారం అంటే గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలమైన స్థానాల్లో ఉండి నిత్యం మారేటువంటి చంద్రుడి యొక్క సంచారం మీకు అనుకూల స్థానాల్లో ఉన్నప్పుడు చాలా అద్భుతంగాను కొంత ప్రతిరిక్తమైనటువంటి స్థానాలు అంటే పది పదకొండో తేదీల్లో కొంత స్వల్ప ఇబ్బందికరమైన ఫలితాలు తప్పితే తీవ్రంగా నష్టపోయేది కానీ లేదంటే వచ్చేసి మీరు బాధించబడడానికి కానీ ఎలాంటి ఆస్కారం లేదు అని చెప్పవచ్చు ఈ పరమైన గ్రహస్థితి మీకు అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఈ వారం మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య ఆరు తెలుపు వర్ణం మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది మహాలక్ష్మిని ఆవునేతో దీపారాధన చేసి ఆరాధించండి విశేషమైనటువంటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తదుపరి రాశి మిథున రాశి యోగమంతా ఏర్చి కూర్చి మీకోసం సిద్ధం చేసింది లేదంటే షడ్రుచోపేతమైనటువంటి మంచి భోజనం మీకోసం సిద్ధపరిచింది అన్నట్టుగా ఉండేటువంటి వారం ఇది మీకు ఈ వారం ఎదురే లేదని చెప్పవచ్చు ఒకటికి రెండింతలు రెండుకి నాలుగింతలు ఈ రకమైనటువంటి ఫలితాలు మీరు విశేషించి పొందగలిగినటువంటి వారం రాజ్యస్థానంలో గురుశుక్రులు భాగ్యస్థానంలో రవిబుధనులు లాభస్థానంలో రాహు కుదుడు వ్యయంలో ఉన్నప్పటికీ కూడా షష్టాధిపతిగా స్థానంలో ఉన్నాడు కాబట్టి అంత తీవ్రమైన నష్టాలు కలిగించకపోవచ్చు అయితే చంద్రుడి యొక్క సంచారం విశేషంగా యోగిస్తున్నది ఇన్ని విశేషాలు ఏర్చి కూర్చి సిద్ధం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పమాల మీకోసం ఎదురుచూస్తుందిగా ఉన్నదిగా ఉన్నటువంటి పరిస్థితి అంటే పరమాలకు సిద్ధంగా ఉండేటువంటి వరులైనా కావచ్చు లేదంటే వచ్చేసి మీరు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండేటువంటి ఉద్యోగార్థులైనా కావచ్చు లేదంటే ఆర్థికపరమైన అభివృద్ధి కోసం వ్యాపార ప్రారంభం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళైనా కావచ్చు మీ జీవితానికి ఒక మార్గం ఏర్పడుతుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు దానికి తోడుగా విద్యారంగంలో ఉన్న వాళ్ళకు ఫలితాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి గురుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుకూలత దానికి తోడుగా ఇది మార్చి నెల కాబట్టి పరీక్షా సమయం చాలామంది విద్యార్థులకు కాబట్టి ఈ పరీక్షా సమయంలో మిథుని రాశి వారికి ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత విశేషమైన ఫలితంగా చెప్పవచ్చు వివాహ సంబంధాల్లో ఉన్న వాళ్ళకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అంతేకాకుండా వివాహం సానుకూలమైనటువంటి అత్యద్భుతమైనటువంటి భవిష్యత్తును నిర్మిస్తుందని చెప్పవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఏదైతే మిథున రాశి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఏ కొంత ప్రయత్నం చేసినా అది ఇంతై ఇంతెంతై ఒట్టింతే అన్న విధంగా మీ జీవితానికి ఒక మంచి విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి భవిష్యత్తుని ఏర్పరచగలదు అని నిస్సందేహంగా చెప్పవచ్చు అంత విశేషమైనటువంటి యోగవంతమైన ఫలితాలు ఉన్నాయి స్పెక్యులేషన్ బాగా లాభదాయకంగా ఉంటుంది ఫార్మా కానివ్వండి లేదంటే వచ్చేసేసి ఇన్ఫ్రా రంగంలో కానివ్వండి లేదంటే బ్యాంకింగ్ సెక్టార్లో కానివ్వండి ఈ రంగమని కాదు ఏ రంగంలో మీరు పెట్టుబడులు పెట్టినా మీ యొక్క బుద్ధికి తోచిన విధమైనటువంటి రంగంలో ఎంచుకొని పెట్టుబడులు పెట్టండి మంచి లాభదాయకంగా ఉంటుంది గృహ సంబంధమైన విషయాల్లో ఆలోచిస్తున్న వారు వారికి గృహ ప్రమేయాలు ఏర్పడతాయి మంచి వృద్ధి స్పష్టంగా కాని వచ్చేటువంటి గృహస్థితి కాబట్టి మీరు కొంత రిస్క్ అయినా కూడా చేసి ముందుకు వెళ్ళండి మీ జీవితంలో మంచి ఫలితాలు అత్యద్భుతమైనటువంటి యోగాలు మీకు తప్పక లభిస్తాయని చెప్పవచ్చు ఆర్థిక విషయాలు కుటుంబ విషయాలు అన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి సామాజికంగా మీ యొక్క ప్రాధాన్యత పేరు ప్రఖ్యాతులు విడుమిడిస్తాయని చెప్పవచ్చు ఈ వారం మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యగా చూసుకున్నట్లయితే ఐదు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది తెలుపు వర్ణం మంచి అనుకూలమైనటువంటి వర్ణం మీరు పూజించవలసినటువంటి దైవంగా చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి చాలా విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగితే ఒక్కడు వ్యయంలో ఉన్న కారణం చేత తదుపరి రాశి కర్కటక రాశి కర్కటక రాశి వారికి కొంత అటు ఇటుగా ఉన్నటువంటి ఫలితాలు యథాప్రకారం మీ యొక్క గ్రహస్థితిలో అష్టమంలో గ్రహాల యొక్క ఆధిక్యత రవి బుధుడు శని అదేవిధంగా భాగ్యస్థానంలో గురుశుక్రులు అనుకూలంగాను లాభస్థానంలో కుచుడు విశేషమైన అనుకూలంగాను అయితే అర్ధాస్తమంలో ఉన్న కేతుడి వలన ప్రయత్నం ఒకసారి కాదు ఒక ప్రయత్నం కాక సరిపోదు దానికి రెండో ప్రయత్నం మూడో ప్రయత్నం ఏదైనా సరే కార్యం సానుకూలమయ్యేంత వరకు కష్టపడాలని చెప్పి నిశ్చయం చేసుకోండి మీ యొక్క దృఢ సంకల్పమే మీకు మంచి పెట్టుబడి కావాలి ఆ సంకల్పంతో కనుక మీరు ముందుకు సాగినట్లయితే కార్యం సుసాధ్యమవుతుంది అంటే విఘ్నాలు అధికంగా ఉండేటువంటి వారం కేతు అర్ధాష్టమంలో ఉన్నాడు అదేవిధంగా వచ్చేసి అష్టమంలో ఉండేటువంటి మూడు గ్రహాలు రవి బుధుడు శని ఇలాంటి గ్రహస్థితి మీకు కొంత ప్రతికూలమైన ఫలితాలు కలిగించేది కాబట్టి దానిని నిరోధించడం కోసం తప్పనిసరిగా కొంత శ్రమించాల్సిన ఆవశ్యకత ఉంది ఎక్కువ ఊహించుకొని తక్కువ ఫలితాన్ని పొందుతారు కాబట్టి ఊహని కొంత పరిమితులు పెట్టుకోండి ఫలితం కోసం ఎక్కువ శ్రమించండి విశేషమైన ఫలితాలు మీకు సానుకూలమవుతాయని చెప్పవచ్చు ఏదైనా కొంత ఆలస్యం తథ్యం మీరు ఇవాళ అనుకుంటే వారాంతానికి పూర్తవుతుంది అయితే క్రమంగా వచ్చేసి చంద్రుడి యొక్క సంచారం ద్వితీయ తృతీయ చతుర్థాల్లో ఉన్న కారణం చేత ముఖ్యంగా వారంలో అధిక భాగం ద్వితీయ స్థానంలోనూ తృతీయ స్థానంలోనూ చంద్రుడి యొక్క సంచారం ఉన్న కారణం చేత చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు కొంత వారాంతానికి స్వల్ప ఆశాభంగం కలగవచ్చు కానీ చింతించవద్దు ఏదో ఒక విధంగా మీ యొక్క కార్యం సానుకూలం అవుతుంది కొంత ఆలస్యమైన ఈ ఆలస్యానికి కారణం కేతు కాబట్టి కేతుకు సంబంధించినటువంటి విఘ్నాలు తొలగటం కోసం ముఖ్యంగా వచ్చేసి గణపతిని ఆరాధించండి నిత్యం గణపతికి బెల్లాన్ని నివేదన చేయండి లేదంటే గణపతి ఆలయంలో బెల్లాన్ని సమర్పించండి తద్వారా మీకు ఉండేటువంటి విఘ్నాలు తొలుగుతాయని చెప్పవచ్చు అంతేకాకుండా అష్టమంలో ఉన్నటువంటి శని స్వల్ప అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు లేదంటే చర్మ సంబంధమైనటువంటి సీజనల్గా వచ్చేటువంటి కొన్ని వ్యాధులు ఇవన్నీ మిమ్మల్ని బాధించే విధంగా ఉండవచ్చు అంతేకాకుండా కొంత గ్లాండ్స్కి సంబంధించిన గ్రంథి పీడ అంటాం దానికి కూడా ఆస్కారం ఉంది నరాలకు సంబంధించిన సమస్యలు కూడా కొంత బాధించేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతువు అష్టమంలో ఉన్నటువంటి శని బుధుడు రవి వల్ల కలగడానికి ఆస్కారం ఉంది అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యానికి భంగమైన లేదు కానీ అనారోగ్యానికి అదే అదేవిధంగా ద్వితీయ స్థానాధిపతి అష్టమంలో ఉన్న కారణం చేత ఆకస్మిక ధన వ్యయాన్ని ఇస్తాడు ఆకస్మికంగా ధనలాభాన్ని కూడా కలిగిస్తాడు ఇది మీకు ఊహించిన మార్గం ద్వారా కొంత ధనం మీకు పెద్ద ఎత్తున రావడానికి ఆస్కారం కలుగుతున్నది కాబట్టి దానికోసం ప్రయత్నం ఏ మార్గంలో వస్తుందో కొంతవరకు మీరు ఊహించి దాని ప్రయత్నం మొదలుపెట్టినట్టయితే అది ప్రయత్నం కొంత ఆలస్యంగానైనా నెరవేరడానికి ఆస్కారం ఉన్నది ఈ వారం మీరు పూజించవలసిన దైవం గణపతిని ఆరాధించండి అదేవిధంగా మీకు అదృష్ట సంఖ్యగా చూసుకున్నట్లయితే మంచి అదృష్టాన్ని ప్రసాదించేటువంటి సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం మంచి అనుకూలమైన వర్ణంగా చెప్పవచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి అనారోగ్యం కొంత ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంది సప్తమంలో శని సప్తమంలో బుధుడు సప్తమంలో రవి అష్టమంలో గురుడు అష్టమంలో శుక్రుడు చంద్రుడు వ్యయంలోనూ మీ రాశిలోను ఏడో తారీఖు వరకు సంచరిస్తాడు ఐదు ఆరు ఏడు తారీఖులు మీకు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి వార ద్వితీయార్థం మేలైనటువంటి ఫలితాన్ని కలిగించడానికి ఆస్కారం ఉన్నది ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా కొంతకాలం వేచి చూడాలి అది తప్పదు అని మీరు నిశ్చయం చేసుకోండి మీ ప్రయత్నాలు కొనసాగించండి కాని ఫలితం ఆశించవద్దు ప్రయత్నంతో ఏంటంటే భవిష్యత్తులో అయినా సరే ఒక మార్గం చేకూరటానికి లేదంటే మీ కార్యం సాఫలం కావటానికి కొన్ని అనుకూలతలు ఉన్నాయి ప్రస్తుతానికైతే కొంత కార్య విలంబం తప్పదు కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుంది అని చెప్పి నిశ్చయం చేసుకొని సమయం కోసం మీది కాని సమయంలో మీరు ప్రయత్నించి భంగపడేదానికంటే కొంత వేచి చూడటం మంచిది అని చెప్పి నిశ్చయం చేసుకోండి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా నేత్ర సంబంధమైన బాధలు కానివ్వండి లేదంటే వచ్చేసి గ్రంథుల వల్ల కలిగేటువంటి బాధలు అంటే కొంతమంది గొంతు వాయటం లేదంటే వచ్చేసి లివర్కి సంబంధించినటువంటి కామెర లాంటివి రావటానికి ఆస్కారం కలుగుతున్నది దీని విషయంలో చాలా జాగ్రత్త వహించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఆరోగ్యం మహాభాగ్యం దీనికోసం మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం ఆహారాన్ని చాలా జాగ్రత్తగా స్వీకరించండి ఆహారాన్ని సరైన పద్ధతిలో కనుక స్వీకరించినట్టయితే అది ఔషధంగా మారుతుంది ఆహారాన్ని విచ్చల విడిగానో లేకుంటే వచ్చేసి ఏది మాత్రం దాని మీద లక్ష్యం లేకుండా తిన్నట్లయితే అది తినకూడని తినడం వల్ల కానివ్వండి అమితంగా తినడం వల్ల కానివ్వండి కొన్ని వచ్చేటువంటి అనారోగ్యాలు లేదంటే జీర్ణ సంబంధమైన సమస్యలు లేదంటే గ్యాస్ట్రిక్ పూలకంగా వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఉదర సంబంధమైనటువంటి రోగాలు కానివ్వండి లేదంటే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం ముఖ్యంగా వచ్చేసి లివర్కు సంబంధించినటువంటి కాలేయ సంబంధమైనటువంటి వ్యాధులు కలగడానికి ఆస్కారాన్ని కలిగిస్తున్నది కాబట్టి దాని విషయంలో జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే గ్రహాలన్నీ కొంత భవిష్యత్తులో కూడా మీకు రవి అష్టమ స్థానంలో ప్రవేశిస్తాడు గురువు అష్టంగత్వం దోషం కలగడానికి ఆస్కారం ఉండదు అందువల్ల గురువు రవి ఇద్దరు యొక్క సంయోగించినటువంటి కాలం మీకు కొంత ఇబ్బందిని కలిగించేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో ఏర్పడేటువంటి గురిజెండాల యోగం కూడా మీకు కొంత అనారోగ్య సూచిక కాబట్టి దాని విషయంలో జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ముఖ్యంగా మీరు కాపాడుకోవాల్సి ఉంది ఆరోగ్యాన్ని తదుపరి ధనాన్ని డబ్బులు పరంగా వచ్చేసి విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లయితే మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉంటాయి స్పెక్యులేషన్ తగదని చెప్పాలి కాబట్టి మీరు చాలా జాగరూకతతో వ్యవహరించడం అవసరం కానీ మీ సామర్థ్యానికి మంచి గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి కష్టపడండి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేయండి విజయవంతమైన ఫలితం ఆలస్యంగా నేను అవసరం చెప్పవచ్చు ఈ వారం మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యగా చూసుకున్నట్లయితే మంచి అదృష్ట సంఖ్య తొమ్మిది అవుతుంది ఎరుపు వర్ణం మంచి అనుకూలంగా ఉంటుంది మనోబలం కోసం తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని ఆరాధించండి ఆంజనేయ స్వామికి ప్రీతిగా సింధూరాన్ని నువ్వుల నూనె ఆలయంలో సమర్పించండి ఆంజనేయ స్వామి ప్రీతిగా నాగవల్లి దళాలతో తమలపాకులతో అర్చన చేయించండి ఈ పరమైనటువంటి పరిహారాలు మీకు అవసరమని చెప్పి గుర్తించండి తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగించేటువంటి వారంగా చెప్పవచ్చు ముఖ్యంగా ఇద్దరూ సమిష్టిగా మీకు ఒక రకమైనటువంటి జీవితంలో ఒక బాధ్యతను పూర్తిగా నెరవేర్చేటువంటి అవకాశాన్ని రాజకీయంగా మీ ప్రాధాన్యతలు పెంచే విధమైనటువంటి అనుకూలతలని అదేవిధంగా వచ్చేసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వరకు ఉద్యోగ రంగంలో ప్రమోషన్స్ కానివ్వండి లేకుంటే వచ్చేసి వారికి తగిన గుర్తింపు లభించడం వల్ల అధికారుల యొక్క మెప్పు అండదండలు లభించేటువంటి అవకాశం ఉన్నది అలానే వ్యాపార రంగంలో ఉన్న వారికి వ్యాపారం మరింత లాభసాటిగా జరుగుతుంది నిల్వ చేయటం వల్ల మంచి లాభాన్ని పొందచ్చు పొందవచ్చు తదుపరి మీకు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి బుధుడి యొక్క స్థితి చంద్రుడి యొక్క స్థితి తప్పనిసరిగా అనుకూలమైన ఫలితాలు కలిగిస్తుందని చెప్పుకోవచ్చు ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీలు మీకు ఒక శుభవర్తమానాన్ని తప్పనిసరిగా వినేటువంటి అవకాశాన్ని కలిగిస్తున్నాయి అంతేకాకుండా బంధుమిత్రులతో సమాగమం నిండి లేదంటే వచ్చేసి నలుగురిలోనూ ఒక ప్రత్యేకతతో కూడుకున్నటువంటి వాతావరణం ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం ఇలాంటి ఒక శుభకార్యాల్లో పాల్గొంటడం కానివ్వండి శుభకార్యాలు నిర్వర్తించడం కానివ్వండి ఇలాంటి అనుకూలమైనటువంటి అంశాలన్నీ కూడా కలిగించేటువంటి ఫలితంగా చెప్పవచ్చు కేతువు ద్వితీయంలో ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి లబ్ధిని చేకూర్చడంలో ఏమాత్రం ఆటంకాలు కలవు కేతువు వల్ల మీరు ఊహించిన దానికంటే మెరుగైనటువంటి ఆర్థిక సహాయాలు అందుతాయి మీరు ఊహించిన దానికంటే మెరుగైనటువంటి కుటుంబ సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబ వృద్ధి ఉంటుంది దానికి తోడుగా వచ్చేసి మీకు తగిన గుర్తింపు లభించేటువంటి ఫలితాలు ఉన్నాయి పరంగా కలిసి వచ్చేటువంటి కారణం కాబట్టి స్పెక్యులేషన్ చేయవచ్చు లోహాల మీద పెట్టుబడులు లేదంటే విలువైన వస్తువులు కొనటం వల్ల సేకరించడం వల్ల తద్వారా వచ్చేసి మీకు భవిష్యత్తులో వాటి విలువ పెరిగి మీకు చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు కలిగిస్తాయి దానికి సంబంధించి బంగారం కానివ్వండి లేదంటే వజ్రాభరణాలు కానివ్వండి లేదంటే ఇతర విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేయడానికి తగిన సమయం అని చెప్పి గుర్తించండి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడి వల్ల భూలాభము లేదంటే స్థిరాస్తి లాభంగా చెప్పవచ్చు తృతీయ అష్టమాధిపతి కాబట్టి ఆరోగ్యస్థానం పరమైనటువంటి సమస్యలు ఏమాత్రం లేకుండా మీకు ఆరోగ్యపరమైనటువంటి వృద్ధిని కానివ్వండి శారీరకంగా ఉత్సాహాన్ని బలాన్ని ఏర్పరచడానికి అవకాశం కలుగుతున్నది చంద్రుడి యొక్క స్థితి వార ప్రారంభం వారాంతం అనుకూలంగా ఉన్నాయి ఆ ఆరు ఏడు తేదీలు కొంత కొంత ప్రతికూలత ఉండడానికి అవకాశం ఉంది ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీలు చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి ఎంతైనా కన్యారాశి వారికి విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగించేటువంటి వారం కనుక చెప్పవచ్చు ఈ వారం మీకు అదృష్ట సంఖ్యగా చూసుకున్నట్లయితే మూడు అదృష్టాన్ని కలిగిస్తుంది అదేవిధంగా పసుపు వర్ణం మంచి అనుకూలమైనటువంటి వర్ణంగా చెప్పవచ్చును గురు సంబంధమైనటువంటి ఆరాధన దక్షిణామూర్తి కానివ్వండి దత్తాత్రేయ స్వామిని కానీ ఆరాధించినట్లయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ఈ వారం గ్రహస్థితి గనక గమనించుకున్నట్లయితే భృగుషట్క దోషం లగ్నకేతు వల్ల ఉండేటువంటి కొంత ఆలస్యం కానివ్వండి లేదంటే కొంత వైరాగ్య సంబంధమైనటువంటి భావనలు కానివ్వండి కుజుడు అష్టమంలో ఉండటం వల్ల కుజాష్టమ దోషం చంద్రుడు వ్యయంలోనూ మీ రాశిలోనూ సంచారం చేస్తున్నందువల్ల ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీల్లో కొంత మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశం అంటే ఇక్కడ స్వతహాగా ఏంటంటే శుక్రుడు బాగోకపోతే ఆ పరిస్థితులు కొంతవరకు ఏంటంటే స్వార్థపూరితమైన ఆలోచనలను జీవిత భాగస్వామితో కానివ్వండి లేదంటే పెళ్లి విషయాల్లో ఏదన్నా సందిగ్ధత ఉన్న వాళ్ళకి నిరాశాజనకమైనటువంటి ఫలితాలు లేదంటే సానుకూలమైనటువంటి సామరస్యం చేరడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు తర్వాత కేతు వల్ల ఉండేటువంటి కొంత నిరాసక్త నిరుత్సాహభరితమైనటువంటి వాతావరణం మిమ్మల్ని పీడించేటువంటి అవకాశం కుజుడు అష్టమంలో ఉంటే ఎన్ని శుభగ్రహాలు యోగం చేసినా కుజాష్టమ దోషం దానితో సరికాదు అంటారు కాబట్టి కుజుడు అన్ని సమస్యలకు మూలం ఈ వారం పూర్తయ్యేంతవరకు కుజ సంబంధమైనటువంటి పీడ మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉన్నది దానికి తోడుగా భృగుషట్క దోషం తదుపరి వచ్చేసి రవి బుధుడు శని పంచమ స్థానంలో సంచారం చేయటం శుక్రులు సాష్టమంలో ఉండటం అనారోగ్యం అదేవిధంగా వచ్చేసి శత్రువర్గం బలీయులు అవటం మీకంటే బలమైనటువంటి శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది లేదంటే కొన్ని చోట్ల ఎందుకు పనికిరాని వారు కూడా మీ మీద ఆధిపత్యం చెలా ఇస్తారు ఇలాంటి పరిస్థితి కొంత విచిత్రమైనటువంటి ఇబ్బందిని మీకు కలిగిస్తుందని చెప్పుకోవచ్చు రాహు ప్రతికూలతలు లేకుంటే వచ్చేసి కొన్ని ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాడు కుజుడు రుణ బాధలు శత్రు బాధలు అదేవిధంగా ఆరోగ్య బాధలు వీటికి కారణమవుతున్నటువంటి పరిస్థితి చంద్రుడు మానస్థాపం మానసిక పరమైన ఆందోళన కలిగిస్తున్నాడు ముఖ్యంగా కలత్రంతోను కలత్ర వర్గంతోను అంటే భార్య కానివ్వండి భార్య బంధువులతో కానీ కొంత ఘర్షణాపూరితమైన వాతావరణం మాట పడటము లేదా మాట పెరగటము ఇలాంటి వాటికి ఆస్కారం కలుగుతుంది శని పంచమంలో ఉన్నాడు కాబట్టి అదృష్టాన్ని నమ్ముకున్నట్లయితే అదృష్టం మొహం చాటేస్తుంది ఇలాంటి స్థితిలో కొంత జాగ్రత్తను తర్వాత వాస్తవకేత దృక్పథం నిజాన్ని మీరు ఒప్పుకోగలగటం అవసరమని గుర్తించండి ముఖ్యంగా కేతువు వల్ల కొంత వైరాగ్యం కానీ నిరాసక్త కానీ కలిగించేటువంటి అవకాశం ఉంది అందువల్ల ఏ పని చేద్దామన్నా మీకు మీరే వాయిదా వేసుకోవటం లేదంటే తర్వాత ఆలోచిద్దాంలే అనుకోవటం ఇంకొక ప్రయత్నం తర్వాత చూద్దాం లేదంటే ఇంకోళ్ళ మీద ఆధారపడటం వాళ్ళు మిమ్మల్ని మోసం చేయటం ఇలాంటి వాటికి ఆస్కారం విద్యా విద్యారంగంలో కూడా అనుకూలమైన ఫలితాలు లేవు ఉద్యోగస్తులకు కూడా కొంత ఇబ్బందితో కూడుకున్న వాతావరణం కింద వాళ్ళు పై వాళ్ళు ఇద్దరూ సహకరించరు తద్వారా వచ్చేసి అందరితోనూ శత్రుత్వం పెట్టుకొని మీరు సాధించేది ఏమీ ఉండదు దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీకు ఇబ్బందులు తొలుగుతాయి కాబట్టి ఈ వారం మీకు అన్ని విఘ్ విఘ్నాలు ఇబ్బందులు తొలగటం కోసం ముఖ్యంగా వచ్చేసి కుజాష్టమ దోషం తొలగటం కోసం గణపతిని గణపతి శాంతిని ఆచరించండి తదుపరి మీకు ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్యగా చూసుకున్నట్లయితే మంచి అదృష్టాన్ని ప్రసాదించేటువంటి సంఖ్య ఎనిమిది నీలం వర్ణం అనుకూలమైనటువంటి వర్ణం కింద చెప్పవచ్చు ఈ విధంగా తులారాశికి సంబంధించినటువంటి ఫలితాలు కొంత మిశ్రమంగాను కొంత ఇబ్బందిగాను ఉన్నాయని చెప్పవచ్చు తదుపరి రాశి వృశ్చిక రాశి వృష్టిక రాశి వారికి పట్టుదలతో చాలా సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి స్పెక్యులేషన్ లాభదాయకంగా ఉంటుంది అష్టలక్ష్మి యోగం అనుకూలమైన ఫలితాలు కలిగిస్తుంది పది పదకొండో తేదీలు మినహా వారమంతా కూడా మీకు శుభదాయకంగా ఉంటుంది చాలా విశేషమైన ఫలితాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి ఎంతో కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులు కొన్ని వాస్తవికంగా ముందుకు కదులుతాయి లాభదాయకంగా మరలుతాయి తర్వాత ఆకస్మిక ధనప్రాప్తిని సూచించేటువంటి ఫలితాలు మీకు కలుగుతున్నాయని చెప్పవచ్చు ఏది ఏమైనా శస్త్రరాహు వల్ల ఆర్థికపరమైనటువంటి లబ్ధి తప్పనిసరిగా జరుగుతుంది అని చెప్పవచ్చు ఈ వారానికి ముఖ్యంగా భాగ్య రాజ్య లాభాల్లో చంద్రుడి యొక్క సంచారం మీకు అన్ని విధమైనటువంటి అనుకూలతలు కలిగిస్తుంది ఎందుకంటే పూర్ణ చంద్రుడు కావటంతో అదేవిధంగా రాజ్యస్థానాధిపతి చతుర్థంలో ఉండటం వల్ల కష్టంతోనైనా సరే మీరు ఉద్యోగ ప్రాప్తిని పొందగలుగుతారు ఆ దిశగా మీరు వేసే వేసేటువంటి అడుగులు మీకు కొంత సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు కలిగిస్తాయని చెప్పవచ్చు సంతానం లేని వారికి సంతాన పరమైనటువంటి శుభ సూచికలు సంతానం వృద్ధి పొందడం కానీ సంతానం పొందేటువంటి విజయాలు కానీ కొంత ఆత్మవిశ్వాసాన్ని గౌరవాన్ని నలుగురిలోనూ గుర్తింపును కలిగిస్తాయని చెప్పవచ్చు ఈ పరమైనటువంటి విశ్లేషణలో మీకు కొంత మంచి కాలం కొంత భవిష్యత్తు మీద ఆశాజనకమైన ఫలితాలు కలిగిస్తుందనేటువంటి మంచి అనుకూలమైన ఫలితాలను సూచించేటువంటి కాలం కింద చెప్పవచ్చు ఎదుర్కోళ్ళు ఎదురుబాట్లు లేదంటే వచ్చేసి ఎదురుచూపులు పూర్తయినాయి క్రమంగా వచ్చేసి ఫలితాలు మీ జీవితంలో ఆవిష్కృతం అవుతూ ఉంటాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీ ఆశలు ఆలోచనలు కార్యరూపంలో విజయవంతమైన ఫలితాలు పొందుతాయి మీ ఆశలకు తగినటువంటి వాస్తవికమైనటువంటి రూపం ఏర్పడుతూ ఉంటుంది అది క్రమంగా వచ్చేసేసి మిమ్మల్ని కోరిన కోరికలు తీర్చుకునే విధంగా ముందడుగు వేయిస్తుందని చెప్పవచ్చు ఇలాంటి సానుకూలమైన ఫలితాలు ఈ వారం మీకు కనపడతాయి విద్యార్థులకు అన్ని విధాల అనుకూలమైనటువంటి కాలం ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకు మీరు వేసేటువంటి ప్రణాళికను అనుకూలిస్తాయి విదేశీయానాన్ని కోరుకున్న వారికి మంచి అనుకూలమైనటువంటి విదేశీయానానికి సంబంధించిన అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది స్పెక్యులేషన్ అత్యంత లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఇన్ఫ్రా రంగంలోనూ అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలోనూ పెట్టుబడులు పెట్టండి మీ పెట్టుబడులు తప్పనిసరిగా మీకు ఒకటికి రెండింతలైతే తిరిగి వస్తాయని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయం చాలా విశేషంగా అనుకూలించేటువంటి సమయం కింద చెప్పవచ్చు లాభాలన్నీ మీకోసం ఎదురు చూస్తూనే ఆలస్యంగా మీరు ప్రతిస్పందించే దానికంటే కొంత త్వరగా ఆలోచించిన నిర్ణయం తీసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని ఎక్కువ కాలం అనుభవించగలుగుతారు అని చెప్పవచ్చు ఈ వారం మీకు అనుకూలమైనటువంటి సంఖ్య చూసుకున్నట్లయితే ఆరు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య అదేవిధంగా వచ్చేసి పసుపు వర్ణం మంచి అనుకూలమైనటువంటి వర్ణం కని చెప్పవచ్చును విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి ఫలితాల కోసం ముఖ్యంగా మీరు ఆరాధించవలసింది శక్తిని దుర్గాదేవిని ఆరాధించండి చాలా సానుకూలమైన ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ వారం ఫలితాలు చూసుకున్నట్లయితే చాలా విశేషాలు ఏడ్చి కూర్చి ఒక రకమైన నవరత్న మాలిక మీకోసం సిద్ధం చేసినట్లుగా ఉండేటువంటి పరిస్థితి అన్నీ రత్నాలే మీరు ఏది కావాలని కోరుకున్నా అన్నీ దొరుకుతాయి ఒకదానికోసం ప్రయత్నం చేస్తే నాలుగు మీకోసం ఎదురు చూస్తున్నాయి సామాజికంగా మీరు నలుగురిలోనూ ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా కేంద్ర బిందువుగా మారేటువంటి పరిస్థితి కోట్లు వెచ్చించినా సాధ్యం కానిది మీతో సాధ్యపడతాయి కాబట్టి జీవితానికి ఉపయోగపడేది సమాజానికి ఉపయోగపడేదాన్ని కోరుకోండి అసాధ్యాలు సుసాధ్యం చేయగలుగుతారు తద్వారా వచ్చేసి మీకు ఎనలేని గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా ఎంతో బాగున్నటువంటి కాలం చతుర్థ స్థానంలో ఉండేటువంటి శుక్రులు సౌఖ్యానికి లోటు లేని పరిస్థితిని కలిగిస్తారు సుఖాలకు సంతోషాలకు ఏమాత్రం మీకు లోటు లేదు దాని కూడా మీరే ప్రధానమైనటువంటి కేర్ ఆఫ్ అట్రాస్గా మారుతారు కాబట్టి సౌఖ్యానికి సౌఖ్యం విజయానికి విజయం ప్రజల్లోనూ రాజకీయంగానూ మీకు మంచి గుర్తింపులు లభిస్తాయి ముందుకు దూసుకుపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దూసుకుపోయిన చోటల్లా మీకు కూడా అద్భుతమైనటువంటి స్వాగత సత్కారాలు లభిస్తాయి కాబట్టి ఇంత అనుకూలమైన కాలం చాలా అరుదుగా లభిస్తుంది కాబట్టి మీరు చాలా విజయవంతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు విద్యా రంగంలో ఉన్న వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన ఫలితాలు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టినట్టయితే స్థిరాస్తులు మంచి వృద్ధిని నమోదు చేసుకుంటాయి కాబట్టి ఎటు చూసినా కూడా మీకు విజయవంతమైన ఫలితాలు మీకు తప్పనిసరిగా జరుగుతాయని చెప్పి చెప్పవచ్చు ముఖ్యంగా రాహు పంచమంలో ఉన్నప్పటికీ కూడా షష్ట కుజుడు అదేవిధంగా వచ్చేసి తృతీయ శని చతుర్థంలో గురుడు తృతీయంలో ఉన్నటువంటి రవి తృతీయంలో ఉన్నటువంటి బుధుడు ఏదైనా మీరు జాగ్రత్త వహించాలంటే మీ సొంత వ్యక్తులు మీ వాళ్ళు అనుకున్న వ్యక్తుల నుంచి మీకు కొంత నష్టమో లేదంటే ఒక రకమైనటువంటి ఇబ్బందో కలగడానికి ఆస్కారం ఉంది దానికి తోడుగా మీ చంద్రుడి యొక్క సంచారం భాగ్య రాజ్య లాభాల్లో కాబట్టి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఒక్క ఐదో తేదీ నుంచి మినహాయిస్తే అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు ఐదో తేదీకి చంద్రుడి స్థానంలో ఉన్న కారణం చేత స్వల్పమైనటువంటి కొంత కార్య విలంబం కానివ్వండి లేదంటే కొంత నీళ్లతో కూడుకున్నటువంటి వచ్చేటువంటి సమస్యలు తర్వాత దాని ద్వారా కొంత జాగ్రత్త అవసరమని చెప్పవచ్చు తర్వాత పెళ్లి విషయాల్లోనూ లేదంటే వచ్చేసి ఏదైనా సరే వివాహ సంబంధమైన ప్రయత్నాల్లో ఉన్నట్లయితే వారి కోసం కొంత ప్రయత్నం తీవ్రంగా చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది కానీ సానుకూలమవుతుందని చెప్పవచ్చు ఈ వారం మీకు ఫలితాలు మంచో అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా కొంత ఆలస్యాన్ని అర్ధాష్టమ గురుడు సూచిస్తున్నాడు కాబట్టి గురు సంబంధమైనటువంటి పరిహారాలు సాయిదేవుని యొక్క ఆరాధన లేదంటే వచ్చేసి సాయిదేవుని విశేషమైనటువంటి పుష్పమాలికలతోనూ పశువు వస్త్రంతోనూ ఈ విధమైనటువంటి సత్కారాలు భాగవతాలయంలో చేసినట్లయితే తద్వారా మీకు సానుకూలమైన ఫలితాలు గురు అనుగ్రహంతో లభిస్తాయని చెప్పవచ్చు ఈ వారం మీకు అదృష్ట సంఖ్యగా చూసుకునేది ఒకటి అదృష్టవర్ణం ఒకటి అదృష్ట సంఖ్య అదేవిధంగా గులాబీ వర్ణం మంచి అనుకూలమైనటువంటి వర్ణం ఆరెంజ్ కలర్ కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది అదేవిధంగా వచ్చేసి మీకోసం అదృష్టపరమైనటువంటి ఆరాధన గురు సంబంధమైన దైవాలను దక్షిణామూర్తిని కానివ్వండి సాయినాథుని కానీ ఆరాధించండి విశేషమైన ఫలితాలు కలుగుతాయి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి కొంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు గ్రహస్థితి ముఖ్యంగా చంద్రుడి యొక్క సంచారం వార ప్రథమార్థం మీకు కొన్ని ఆందోళనలు చికాకులు కొన్ని గందరగోళాలు ఏర్పరుస్తున్నది ఏదైనా ఎనిమిది తొమ్మిది తేదీల నుంచి మీకు సానుకూలమైన ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉన్నది అయితే ప్రాణహాని కానీ ఇబ్బందిని కానీ ఏం లేవు కానివ్వండి లేదంటే మీరు కొన్ని ఆశించిన చోట కొన్ని ఆశాభంగాలకు ఆస్కారం ఉన్నది లేదంటే కొంత ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది మానసికంగా కొంత ఆందోళన కలిగించే అంశాలు ఉన్నప్పటికీ కూడా ఫలితం మీకు నిరాశ కలిగించదని చెప్పుకోవచ్చు కొంత ఆలస్యంగానైనా మంచి ఫలితం కలుగుతుంది కృషి అవసరం అయితే రవి యొక్క సంచారం ఇది అష్టమాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్న కారణం చేత కొంత ధనప్రాప్తికి అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి గురుశుక్రుల యొక్క స్థితి భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతుంది లేదంటే కొన్ని సమస్యలు కొన్ని కుటుంబంలో వ్యక్తుల్ని దూరమైన వ్యక్తులను కూడా దగ్గర చేస్తాయి ఇద్దరికీ ఒకే రకమైన సమస్య కాబట్టి అవసర రీతి అయినా సరే దగ్గర అవుతారు అలాంటి వాటికి ఆస్కారం కలుగుతున్నటువంటి స్థితి తర్వాత పంచమంలో కుజుడు సంతానపరమైన ఆరోగ్యం కానివ్వండి సంతానపరమైనటువంటి కొన్ని ఆందోళనలు కానీ మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉన్నది అయితే శుక్రుడి యొక్క స్థితి క్రమంగా మీకు పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయంటానికి సూచిక దాంతోపాటుగా గురుడు యొక్క స్థితి స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత దూరాంతరంలో కానివ్వండి లేదంటే దూరదేశంలో కానివ్వండి విదేశాల నుంచి కానీ లాభదాయకమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయని చెప్పారు విద్యారంగంలో ఉన్న వాళ్ళకు కూడా అంత ఉజ్వలమైనటువంటి ఫలితాలు కాదు కాని అండి కొంత వాస్తవిక దక్కుపోతే అంత ఆలోచించుకున్నట్లయితే మంచి ఫలితాలే వస్తాయని చెప్పవచ్చు మీరు పడిన శ్రమకు తగిన ఫలితం తప్పనిసరిగా దక్కుతుంది కానీ శ్రమ పడకుండా విశేషమైన ఫలితాలు కలగాలి అంటే మీకు అదృష్టం ఏమాత్రం దోహదకారి కాదన్న విషయం గుర్తుంచుకోండి ఇంకా ఎల్లినాడు శనితో ఉన్నారు కాబట్టి కొంత శని యొక్క పీడ మిమ్మల్ని బాధిస్తున్నది కాబట్టి కొంత కష్టపడే కష్టే ఫలి అనేది మీ సూత్రం ఈ వారానికి అలాంటి సూత్రాన్ని కనుక ఆచరించినట్లయితే మీకు కొంతవరకు పడిన కష్టానికి తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు అని చెప్పవచ్చు అయితే ఆరు ఏడు తేదీల్లో కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ముఖ్యంగా ఐదో తేదీ నాడు అన్య వ్యక్తుల యొక్క పరిచయాలు కానివ్వండి లేదంటే ఆ పరిచయాల వల్ల కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు మోసపూరితమైన భావాలతో ఉన్న వాళ్ళ మీ దగ్గరికి చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది స్పెక్యులేషన్ తగదు అని చెప్పి గుర్తుంచుకోండి ఒకవేళ చేయాలంటే ఇన్ఫా రంగంలో స్పెక్యులేషన్ చేయండి అంతే తప్పితే వేరే రంగాల్లో పెట్టుబడి పెట్టినట్టయితే నష్టపోవడానికి ఆస్కారం ఉన్నది ముఖ్యంగా వచ్చేసి కుజుడికి సంబంధించినటువంటి స్థిరాస్త వ్యవహారాలకు దూరంగా ఉండటం ఆవశ్యకం గుర్తించండి తద్వారా మీకు వచ్చేసేసి కొంత నష్టపోయేటువంటి అవకాశాన్ని తగ్గించుకోవడానికి పరిస్థితులు దోహదకరం అవుతాయి తదుపరి రాహు యొక్క సంచారం అర్ధాష్టమంలో ఉన్న కారణం చేత మీకు కానివ్వండి లేదంటే మీ కుటుంబ సభ్యులకు కానీ కొంత అనారోగ్య సూచిక వల్ల ఆర్థికంగా ఖర్చు అధికంగా అవుతుంది తద్వారా మీకు కొంత ధన వ్యయానికి ఆస్కారం కలుగుతుంది కానీ సరైన సమయంలో సరైన విధంగా ధనం సర్దుబాత అవుతుందని గుర్తించండి ఈ వారం మీకు అదృష్టపరమైన సంఖ్యగా చూసుకున్నట్లయితే మీకు అదృష్టాన్ని ప్రసాదించేటువంటి సంఖ్య ఎనిమిది అదృష్టాన్ని ప్రసాదిస్తుంది నీలం వర్ణం అనుకూలమైన ఫలితాలు కలిగిస్తున్నది అదేవిధంగా మీరు ఆరాధించవలసింది స్వరూపంలో పరమేశ్వరుని ఆరాధించండి ఆరోగ్య సమస్యల నుంచి ఆయుష్పరమైనటువంటి సమస్యల నుంచి విముక్తి లభించేటువంటి అవకాశం ఉంటుంది తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి పరిస్థితులు చూసుకున్నట్లయితే కొంత మంచి కొంత చెడు కొంత అనుకూలం కొంత ప్రతికూలం అనే విధంగా ఉండేటువంటి పరిస్థితులు ఎనిమిది తొమ్మిది తేదీలలో మీరు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కానివ్వండి లేదంటే ఒక దుర్వర్తమానాన్ని కానివ్వండి లేదంటే వచ్చేసి ఒక చెడ్డదైనటువంటి సంఘటనని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా పర్వాలేదు అంతేకాకుండా కొంతమంది వ్యక్తులు కలిసి వచ్చి ఆర్థిక సమస్యల్లో మీకు చేదోడుగా ఉంటారు దానికి తోడుగా ఒక బలీయమైనటువంటి శక్తి ప్రబలమైనటువంటి వ్యక్తి కానీ మీకు అన్ని విధాల అండదండలు అందిస్తారని చెప్పవచ్చు ముఖ్యంగా శని యొక్క సంచారం మీ రాశిలో ఉన్న కారణం చేత ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంటుంది సమయం కాని సమయంలో మీరు ప్రయత్నించినట్లయితే అది మీకు ఆశాభంగాన్ని కలిగిస్తున్నది కానీ ఆర్థిక విషయాల్లో మీ ప్రయత్నం అయితే వృధా పోవటం లేదు దానికి తోడుగా కుటుంబ విషయాల్లో ముందడుగు వేసేటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి అంటే వచ్చేసి కుటుంబ సమస్యల నుంచి పరిష్కారాలు లభిస్తాయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల నుంచి మీ విముక్తి కానివ్వండి సరైనటువంటి పరిష్కారం కానీ లభించేటువంటి అవకాశం ఉంది విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఫలితాలు కొంత ఇబ్బంది అదేవిధంగా సాంకేతిక విద్యలో ఉన్న వాళ్ళకైతే కొంత అనుకూలమైన ఫలితాలు కుంభరాశి వారి ఎదుర్కోవడానికి అవకాశం ఉన్నది ముఖ్యంగా చంద్రుడి యొక్క సంచారం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మీకు కొంత ఇబ్బందికరంగా ఉంది ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది తేదీలు మీకు కొంత ఆరోగ్య భంగానికి కానివ్వండి లేదంటే ఆకస్మికమైన దుర్ఘటనను ఎదుర్కోవడానికి కానీ ఆస్కారం ఉన్నది ప్రయాణాలు ఆ రోజుల్లో చేయవద్దు ఎనిమిది తొమ్మిది తేదీల్లో చేసినట్లయితే కొంత నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అవసరమని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మీరు అతిగా ఆశించినా లేదంటే వచ్చి అతిగా ప్రయత్నించినా దక్కేది చాలా సులభం కాబట్టి చాలా జాగ్రత్తతోనూ లేదంటే దక్కిన దాంతో సంతృప్తి పడితేనో మీకు మెరుగైనటువంటి ఫలితాలని చెప్పవచ్చు లేదు మీరు అతిగా ఆశించిన చోట ఏమాత్రం ఫలితం దొక్కని పరిస్థితుల్లో ఆశించింది దొరకలేదనేటువంటి చింతతో మీరు భవిష్యత్తులో కూడా ఏ ప్రయత్నం చేయకుండానో లేదంటే ఏ రకమైన ఫలితాన్ని పొందుకున్నాను మిగిలిపోయేటువంటి పరిస్థితి కనపడుతున్నది కాబట్టి భవిష్యత్ అవసరాల కోసమైనా కూడా మీ ప్రయత్నాన్ని కొనసాగించాలి దక్కిన దాంతో సంతృప్తి పడాలి అంటే మీరు చాలా పెద్ద ప్రయత్నం చేశాం కాబట్టి చాలా పెద్ద మొత్తంలోనో చాలా పెద్ద ఎత్తున మీకు లాభం లబ్ధి చేకూరుతుందని ఆశించినట్లయితే ఆశాభంగం తప్పనిసరిగా కలుగుతుంది కానీ ఏదో ఒక రకమైనటువంటి బలీయమైన శక్తులు మీకు సహకరిస్తాయి ఈ వారం మీకు అదృష్ట సంఖ్యగా చూసుకున్నట్లయితే నాలుగు అదృష్టాన్ని ఇస్తుంది పొగ వంటి వర్ణం మీకు మంచి అనుకూలమైనట్టుంటుంది అదేవిధంగా రెండు మూడు వర్ణాలు కలిసి ఉండేటువంటి వర్ణాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి మీరు ఆరాధించవలసింది నారసింహస్వామిని ఆరాధించినట్లయితే ఎంతో విశేషమైనటువంటి మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి ఫలితాలు చూసుకున్నట్లయితే కొంత సౌఖ్యంతో కూడుకున్నటువంటి ఫలితాలు అందించేటువంటి కాలం కొత్తదైనటువంటి వాహనాలు కొత్తదైనటువంటి పరిచయాలు కొత్త వ్యక్తులతో కూడుకున్నటువంటి భాగస్వామ్యాలు మీకు నూతనమైన ఉత్తేజాన్ని కలిగిస్తాయి తాత్కాలికమైనటువంటి ఫలితమైనా కూడా కొంత ఉత్సాహభరితంగా ఉంటుందని చెప్పవచ్చు కొంత పది పదకొండు తేదీలో మీకు స్వల్ప నష్టాన్ని సూచించినప్పటికీ కూడా మీరు మీ యొక్క ఆనందాన్ని కానివ్వండి మీ యొక్క ఉత్తేజాన్ని కానివ్వండి విశేషించి మీకు లభించినటువంటి కొత్త వ్యక్తుల పరిచయాలు ఒక రకమైనటువంటి ఉత్సాహభరితమైన వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పరుస్తున్నాయి తద్వారా వచ్చే శుక్రుడు సౌఖ్యాన్ని గురుడు ఆర్థికపరమైనటువంటి లబ్ధిని చేకూర్చే విధమైనటువంటి ప్రణాళికలు ముందుకు సాగుతాయని చెప్పవచ్చు కుటుంబ సభ్యుల మధ్య ఒక రకమైనటువంటి అవగాహన రాహిత్యం వల్ల కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉంది కొంత మంచి కొంత చెడు కొంత మంచి కొంత చెడు ఆ విధమైనటువంటి ఆశ నిరాశల ఊయల్లో మీ జీవితం ఈ వారంలో కొంత ముందుకి కొంత వెనక్కి అన్నట్లుగా సాగుతుందని చెప్పవచ్చు కుజుడు తృతీయంలో ఉన్నటువంటి వల్ల జీవిత భాగస్వామితో స్పర్ధతో కూడుకున్నటువంటి వాతావరణం కానీ లేదంటే చిన్న చిన్న వాద వివాదాలకు కానీ ఆస్కారం ఉండదని చెప్పవచ్చు తద్వారా వచ్చేసి మీరు ఊహించిన దానికంటే కొంత లబ్ధి తక్కువ అవుతున్నది ఎందుకంటే ఇతరుల సహకారం ఉండదు అయితే కేవలం వచ్చేసి మీరు ఏదో ఆలోచించుకొని మీరు ముందుకు వెళ్ళటం వాళ్ళ నుంచి ఏదో ఆశించడం వాళ్ళు ఆశించిన విధంగా ప్రతిస్పందన లేకపోవటం వల్ల మీరు కొంత నష్టాన్ని పొందగలటానికి ఆస్కారం ఉంది విద్యాభిషేకంగా అనుకూలమైన కాదు కాలం కాదు విద్యాభిషేకంగా ఫలితాలు మీకు కొంత నిరాశాజనకంగా ఉంటాయి స్పెక్యులేషన్కి తగిన సమయం కాదు ఆడంబరాలతో ఖర్చులు అధికమవుతాయి దానికి తోడుగా వచ్చేసి ఊహించిన దానికంటే ఒకటి ప్రయత్నం చేస్తే దానికి పది ఖర్చులు కలిసి వస్తాయి తద్వారా వచ్చేసి మీరు ఊహించిన దానికంటే అధిక మొత్తంలో ఎక్కువ మొత్తాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి గోడుతో పోయే పని గొడ్డల్ని వాడవలసి వస్తుంది రూపాయి ఖర్చు పెట్టే చోట పది రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుంది కానీ సానుకూలమైనటువంటి దృక్పథంతో ముందుకు వెళ్ళటం అవసరం కాబట్టి కొంత ప్రయత్నం మూలకంగా ముందుకు వెళ్ళండి ఖర్చోదగమైనప్పటికీ కూడా ఫలితం అంది కొంత మీరు అనుకూలించిన ఆశించిన ఫలితాన్ని కొంత అటు ఇటుగా పొందడానికి ఆస్కారం కలుగుతుందని చెప్పవచ్చు రాహు ద్వితీయ స్థానంలో ఉన్నందువల్ల కొంతవరకు ఏంటంటే ఒక రకమైన డోలాయమాన పరిస్థితిని కలిగిస్తున్నాడు దానికి తోడుగా వచ్చేసి రాహు ద్వితీయ స్థానంలో ఉన్నందువల్ల ఊహల పల్లికల్ని ఎక్కిస్తాడు తృతీయ కుజుడి వల్ల కొంత ఘర్షణాపూరితమైన వాతావరణం తోడబుట్టిన వారితో కానివ్వండి వారి సంబంధికులతో కానివ్వండి జీవిత భాగస్వామితో కానివ్వండి లేదంటే మీ సొంత కుటుంబ సభ్యులతో కానివ్వండి విభేదించవలసి రావచ్చు తద్వారా మీకు కొన్ని సమస్యలు కలుగుతాయని చెప్పవచ్చు ఈ వారం మీకు అదృష్టపరమైన సంఖ్యగా చూసుకున్నట్లయితే మంచి అదృష్టాన్ని కలిగించేటువంటి సంఖ్యగా చూసుకున్నట్లయితే మూడు అదృష్టాన్ని ఇస్తుంది పసుపు వర్ణం అనుకూలమైనటువంటి వర్ణం కింద చెప్పవచ్చు అదేవిధంగా మీరు పూజించవలసింది నవగ్రహ పీడ తొలగటం కోసం ఈశ్వర సంబంధమైన ఆరాధన ప్రతినిత్యం కూడా జలాభిషేక రూపంలో జరిపించుకోవటం అదేవిధంగా వచ్చేసి పుష్పాలతో పరమేశ్వరుని ఆరాధించడం ఆర్థిక లబ్ధి కోసం విల్వపత్ర ఆర్చన చేయటం ఇవన్నిటి యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పవచ్చు మేషాది ద్వాదశ రాశులకు సర్వేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరికీ శుభం